జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటౌత్ హుస్సేన్ మాట్లాడుతూ గిరిజన సంక్షేమం అభివృద్ధి కోసం ఖమ్మం జిల్లా అధికారులు కృషి చేయాలన్నారు. గిరిజన హాస్టళ్లను గురుకులాలుగా మార్చి సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అడిగిన చోట్ల ప్రవేశ పరీక్షలతో సంబంధం లేకుండా సీట్లు కేటాయించాలన్నారు. ట్రైకోర్ పథక లబ్ధిదారులను గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాలన్నారు. పోడు పట్టాలపై విషమై చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. కొన్ని చోట్ల పోడు సాగు చేస్తున్న పట్టాలు లేవని పరిశీలించి న్యాయం చేయాలన్నారు. అంగన్వాడీలకు భవనాలు వసతులు కల్పించాలన్నారు. గిరిజన వికాసంపై గిరిజనుల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలల్లో పరిశుభ్రంగా ఉంచే స్వీపర్లు లేరని, క్లీనింగ్ నిర్వహణపై చర్యలు తీసుకోవాలని అన్నారు. భూసార పరీక్షల వివరాలు సమర్పించాలన్నారు. గిరిజనుల కేసులపై వెంటనే స్పందించాలన్నారు. సింగరేణి ఏన్కూరు మండలాల్లో మిషన్ భగీరథ పనులు చేపట్టిన వారికి బిల్లులు రాలేదని వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇక్కడ మన ఏ స్థానం ఉందో మనకు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అయినా నేను 2 సార్లు ఓడిపోయినా, లాస్ట్కి మన భారత ప్రధాని 3వసారి అయ్యాక ఇప్పుడు అయినా అతన్ని కూడా నేను మహిబాద్ తీసుకొచ్చాను. ఎక్కడ మహిబాద్ దేశం ఇంతవరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకసారి వచ్చారు ప్రధాని గారు గతంలో, ఆ తర్వాత మోడీ గారు వచ్చినాక 2 సార్లు వచ్చారు. అందులో మహిబాద్కి ఇంతవరకు వచ్చిన చరిత్ర లేదు. అయినా నేను అసెంబ్లీకి మోడీ గారిని తీసుకోవడం జరిగింది. నేను కోషిష్ చేసిన, నా వల్ల ఎంత జరిగిందో ప్రజలకు సర్వీస్ చేసుకోవాలి, సేవ చేయాలనే ఉద్దేశంతో నా వల్ల అయినంతవరకు నేను ట్రై చేసిన. అయినా నేను అలాగే 1400 పాదయాత్ర కూడా చేసిన, దాదాపు 66 రోజులు నడవడం ఒక ఇంటింటికి, అంటే ఇంటింటికి పోవడమే, అంటే మామూలుగా పోతే ఒక 15-20 రోజుల్లో కొట్టే కదా నేను నా అసెంబ్లీని. అంటే ఈ మాట మీరు ఎందుకు చెప్తున్నారు అంటే నేను హార్డ్ వర్క్ చేశా, నా వల్ల ఏంటంటే మీకు ఓడిపోవడానికి కారణం కూడా చెప్పాలిగా. ఏదైనా ప్రజాప్రతినిధులు అవ్వడం ఒక వంతు, ప్రజాప్రతినిధులు ఎవరినైనా గౌరవించడం మీ వంతు. కాకపోతే నాకు ముందుగా మీ అందరి తరఫున, నా తెలంగాణ బిడ్డల తరఫున నేను కూడా ఒక చిన్న అప్పీల్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, నన్ను నా కష్టాన్ని చూసి కెరియర్ కలిగినోడు యూత్ రేపటి రోజు ఈ దేశానికి ఇతను కూడా అవసరం అని అనిపించిందో ఏందో తెలియదు, కానీ మోడీ గారు నన్ను చూడడం, చూసిన తర్వాత నన్ను సెలెక్షన్ చేయడం, ఈ దేశంలో 5 ఒక కమిషన్లో 5 ఉంటారు, 3 మెంబర్స్, ఒక వైస్ చైర్మన్, ఒక చైర్మన్, అందులో ఇంతవరకు 27 సంవత్సరాలు అయింది. ఇంతవరకు తెలంగాణ గడ్డ మీద ఇంతవరకు కమిషన్ మెంబర్ అయిన దాఖలు అది ఎస్టీలో 24